రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నిర్వహించిన డ్రైవ్ లో 35 మంది పట్టుబడటం జరిగిందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపటం, ట్రిబుల్ రైడింగ్, అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడిపిన పలు వాహనాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. అధికారులు సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని వివరించారు.